సహోదరి సహోదరులారా దేవుని ప్రిబిడ్డలారా పరిశుద్ధాత్మ సర్వేశ్వరిని పండుగ సందర్భంగా ఈరోజున మనందరం ప్రభుని సన్నిధిలో గుముకూడి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మునుముందుగా మీ అందరికీ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను wish you ఆల్ a వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ హోలీ pentecost దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదే రోజుని మరొక పండగ దీనినే ఇంకొకలా కూడా పిలుచుకోవచ్చు టుడే ఈజ్ ద బర్త్ డే ఆఫ్ అవర్ మదర్ చర్చ్ టుడే ఈజ్ ద బర్త్ డే ఆఫ్ అవర్ మదర్ చర్చ్ తల్లి అయిన స్త్రీ సభ జన్మించిన రోజు అని కూడా అంటారు ఈ యొక్క పెంతుకోస్తు పండుగ పరిశుద్ధాత్మ సర్వేషణ పండుగ రోజున దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఎప్పుడైతే తల్లి మరియమ్మతో కలిసి ఆ పదకొండు మంది అపోస్తులు గుమికుడి ప్రార్థిస్తున్నారో వారిపైకి ఆ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగి వచ్చాడో ఆ క్షణము ద క్యాథలిక్ చర్చ్ క్రీస్తు శ్రీసభ ప్రారంభమైంది దేవుని అంది ప్రియులారా పుట్టింది పుట్టినరోజు పండుగ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క పెంతు కోస్తు పండుగ రోజున మనము తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలను ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెంటెకోస్ట్ పెంటెకోస్ట్ అంటే అర్థం ఏమిటి పెంటెకోస్ట్ యాభైవ రోజు అని యూదులు ఇది పెంతుకోస్తు పనగను కొనియాడేవారు వాళ్ళ యొక్క అర్థం వేరు క్రైస్తవులమైన మనం పెంతు పనగను పండగను కొనియాడుతున్నాం మన అర్థం వేరు యూదుల పెంతుకోస్తు పండుగ పండగ అర్థం ఏమిటండి అంటే పాస్ ఓవర్ పండగ పాస్కా పండుగ అయిన తర్వాత వచ్చిన యాభైవ రోజును పెంతు కోస్తు పండగగా వాళ్ళు కొనియాడేవారు మనము పాస్ ఓవర్ క్రీస్తు ప్రభు మరణమును దాటిపోయిన నిజమైన పాస్కా పండుగ పునరుత్న పండుగ మొదలుకొని యాభైవ రోజున ఈ పండగను మనం కొనియాడుతూ ఉన్నాం మరి ఈ పండుగ రోజున జరిగిన సంఘటనలు ఏమిటి దేవుని యందు ప్రియులారా నాలుగు ముఖ్యమైన సంఘటనలు జరిగాయంట మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నాలుకల వలె మేడ మీద గదిలో ప్రార్థన చేస్తున్న అమ్మ మరియ తల్లి పైన శిష్యుల పైన దిగి వచ్చారు ఇది మొట్టమొదటిది రెండవది దేవుని యందు ప్రియులారా అప్పటి వరకు భయకంపితులైన భయముతో బిడియముతో ప్రాణభయముతో ఉన్నటువంటి ఆ శిష్యులు ఒక్కసారిగా బహిరంగముగా తలుపులు తెరుచుకొని ప్రజలందరి ముందు ప్రభువైన యేసుకు సాక్ష్యమిస్తున్నారు ప్రసంగిస్తున్నారు క్రీస్తు నామములో వారు బోధిస్తూ ఉన్నారు యందు ప్రియులారా జరిగిన రెండవ గొప్ప సంఘటన మూడవది దేవుని అంది ప్రియులారా పేతురుగారు ఒక్క భాషలో మాట్లాడుతుంటే అక్కడ నానా జాతి ప్రజలు అనేక దేశాల ప్రజలు అనేక భాషల ప్రజలు ఆ యొక్క పెంతు కోస్తు పండగ అక్కడికి వచ్చి ఉండగా ఇదిగో వాళ్ళందరూ వారి వారి సొంత భాషలలో వారు పేతురు గారు బోధించినది వినగలుగుతూ ఉన్నారు దేవుని ఎందు ప్రియలార ఐక్యత జరుగుతుంది బాబేలు గోపురంలో ఏం జరిగింది ఒకడు మాట్లాడింది ఒకడికి అర్థం కాలే కన్ఫ్యూషన్ తారుమారు అయిపోయింది బాబేలు గోపురంలో కానీ ఇక్కడ ఐక్యత ఇతను తన భాషలో మాట్లాడుతుంటే అక్కడ వేరే వేరే ప్రజలు వారి వారి సొంత భాషలలో అర్థం చేసుకోగలుగుతూ ఉన్నారు దేవుని ఎందు ప్రియులార ఇది మూడవది ఇక నాలుగవది దేవుని అంది ప్రియులారా తొలినాటి క్రైస్తవులలో విశ్వాసము బలప విశ్వాసములో వాళ్ళు బలపడడం క్రీస్తుకు నిజమైన సాక్షులుగా వాళ్ళు నిలవడం క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పించడానికి కూడా వారు సిద్ధపడడం మనం చూస్తూ ఉన్నాం దేవుని అంది ప్రియులారా ఈ యొక్క పెంతు కోస్తు పండుగ రోజున జరిగినటువంటి ఈ యొక్క గొప్ప సంఘటనలు ఈ పెంతు కోస్తు పండుగ రోజున ఆ రోజు అక్కడ నెరవేరాయి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేశ్వా వందనం యేశ్వా స్తోత్రం ప్రైజ్ ద లోట్ ప్రైజ్ ద లోట్ ప్రైజ్ ద లోట్ హాలి లూయా హాలి లూయా హాలి లూయా సరే ఇప్పుడు పెంతు కోస్తు అంటే అర్థం ఏమిటో చూసాం పెంతు కోస్తు పండగ రోజున అక్కడ ఏం జరిగిందో సంఘటన నాలుగు అంశాలు చూసి ధ్యానం చేస్తాం మరి మూడవ ధ్యానాంశముగా దేవుని ఎందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు ఏ విధముగా మనలని మనతో ఉన్నాడు పరిశుద్ధ దేవుడు ఏమై ఉన్నాడు దేవుడు మనతో ఏ విధముగా మనతో ఉంటూ మనల్ని నడిపిస్తున్నాడు అనే అంశాలను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం దేవుని అందు ప్రియులార ముందుగా ఒక చిన్న సంఘటనతో ప్రారంభిస్తాను ఒకనొక రోజున ఒక పెద్ద సముద్రముపై ఒక పడవ వెళతా ఉంది ప్రయాణిస్తూ ఉంది ఆ పడవలో ప్రయాణికులు సముద్రం నడిబడ్డుకి వెళ్ళిపోయారు అక్కడ ముందుకు వెళ్ళడానికి కావలసిన సామాగ్రి వాళ్ళ దగ్గర లేదు గాలి వస్తే గాలితో పాటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు కానీ ఎటువంటి గాలి అది ఎటు వేయటం లేదు సముద్రం మధ్యలో ఉండిపోయారు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు అయిపోయాయి ముఖ్యంగా మంచినీరు అయిపోయింది దాహంతో వాళ్ళందరూ కూడా అల్లాడుతున్నారంట దాహం దాహం అంటూ ఉన్నారు కానీ త్రాగడానికి నీరు లేదు ఇంతలో ఒకటి రెండు రోజులైన తర్వాత ఒక స్టీమ్ బోట్ అటు నుంచి వస్తూ ఉంది బతికాం వాళ్ళని అడుగుదాం వాళ్ళని సహాయం అడుగుదాం అనుకొని ఈ పడవలో ఉన్న వాళ్ళందరూ క్యాప్టెన్ మిగిలిన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఆ స్టీమ్ బోట్ వచ్చి అక్కడ ఆగింది వీళ్ళు అంటున్నారు గివ్ అజ్ వాటర్ మాకు మంచి నీళ్ళు ఇవ్వండి చచ్చిపోయేలాగున్నాం అని అడుగుతున్నారు ఏమడుగుతున్నారు మంచి నీళ్ళు ఇవ్వండి చచ్చిపోయేలాగున్నాం అని వాళ్ళు అంటున్నారు అక్కడి నుంచి లోవర్ యువర్ బకెట్స్ లైఫ్ విల్ బి యువర్స్ మీ దగ్గర ఉన్న చేదలను క్రింద పెట్టండి మీరు బ్రతుకుతారు అంటున్నారు వాళ్ళు వీడు మంచినీళ్ళు ఇవ్వండి అంటున్నాడు వాడు క్రిందగా చూడండి క్రిందకి మీరు మీ యొక్క బకెట్లను క్రిందన పెట్టండి జీవితం మీరు బ్రతుకుతారు అని చెప్తున్నారు ఇలా ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు అదే సమాధానం చెప్తున్నారు ఈ క్యాప్టెన్ కోపం వచ్చేసింది ఎందుకంటే సముద్రంలో అంత ఉప్పు నీరు ఉప్పు నీరు తాగమంటాడేంటి వీడు అనుకొని కోపంతో రగిలిపోతున్నాడు అంతలోకి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు వీడు మాత్రం ఈ క్యాప్టెన్ ఆయన చెప్పిన మాట వినలే కానీ ఆ బోట్ రోజు క్లీన్ చేసే ఒక క్లీనర్ వాళ్ళు చెప్పారంటే ఏదో అర్థం ఉన్నదే అనుకొని ఎవరో చూడలేనప్పుడు ఎవరికి తెలియకుండా ఒక బకెట్ కిందన వేసి ఆ నీరు పైకి తోడి త్రాగడం మొదలుపెట్టాడు త్రాగితే అది అద్భుతం ఏమిటంటే దేవుని అంది ప్రియులారా ఆ నీరు తీయగా ఉందంట స్వచ్ఛమైన నీరుగా ఉందంట తీరా ఎందుకు ఈ నీరు ఇంత తీయగా ఉంది అని ఆలోచిస్తే వాళ్ళు మనకి ఏ విధంగా సముద్రము గోదావరి కలుస్తుందో వాళ్ళు అమెజాన్ రివర్ అమెజాన్ రివర్ పాయలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి తెలియడం లేదు సముద్రం పాయను విడిచి అమెజాన్ రివర్ పాయలు నడుస్తున్నారు అమెజాన్ రివర్ అంటే స్వచ్ఛమైన నీరు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్వచ్ఛమైన నీరు ప్రపంచంలో అనేక మందికి మంచినీరుగా అది ఉపయోగపడుతుంది ఆ నీరులో వాళ్ళు ప్రయాణం చేస్తూ అది చుట్టూ త్రాగునీరు ఉన్నదని తెలియక త్రాగునీరు మధ్యలో ఉన్నారు కానీ త్రాగునీరు అని తెలియక దాహంతోనే అల్లాడుతున్నారు దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా వాళ్ళ సంగతి పక్కన పెడితే క్రైస్తవులమైన మనం మన జీవితాలు తరచుగా ఇలానే ఉంటూ ఉన్నాయి ఇలానే ఉంటూ ఉన్నాయి మన జీవితంలో అనేకమైన కష్టాలకు బాధలకు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటాం మనకు శక్తి కావాలి మనకు బలము కావాలి మనకు ప్రేరణ కావాలి మనకు ఉత్సాహము కావాలి మనకు విజయము కావాలి మనకు పవిత్రత కావాలి ఇవన్నీ కావాలి కానీ అవన్నీ ఇచ్చే మన ఆత్మ దాహమును తీర్చే ఆ పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడ ఉన్నాడంట మన హృదయంలోనే ఉన్నాడు జ్ఞాన స్నానంలోనే నువ్వు పొందుకున్నావు భద్రమైన అభ్యంగులో నువ్వు పొందుకున్నావు ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడు నీతోనే ఉంటున్నాడు కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు మంచినీళ్ళు స్వచ్ఛమైన నీరు తీయని నీటిలో వారు ప్రయాణం చేస్తున్నారు కానీ దాహంతో అలమటిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నిరంతరము మనతోనే ఉంటున్నాడు కానీ మనము ఆయనను గుర్తించలేకున్నాం మనం ఆయనను తెలుసుకోలేకుండా ఉన్నాం మనం ఆయనను ప్రార్థించకుండా ఉంటున్నాం మనము ఆయన సహాయాన్ని తీసుకోకుండా ఉంటున్నాం అందుకే దేవుని అందు ప్రియులారా చుట్టూ త్రాగునీరు ఉన్న దప్పికతో అలమట్టించి చచ్చిపోయే వారిలాగా క్రైస్తవులమైన మనం చుట్టూ మన దేవుడు ఆత్మదేవుని యొక్క ఏర్పాటు ఆత్మదేవుని యొక్క కాపుదల నిరంతరం మన చుట్టూ ఉన్న ఆ ప్రభుని గుర్తించలేక గ్రహించలేక ప్రార్థించలేక ఆయన సహాయాన్ని పొందుకోలేక మన జీవితాలను వెళ్ళబుస్తూ ఉన్నాం దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ప్రియబిడిలారా ప్రభు అంటున్నారు యోహానుష్యభ వార్త పదహారవ అధ్యాయము ఏడవ వచ్చిన చదవండి పద యోహాను శుభవార్త ఆయనను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిక్కముగా చెప్పుచున్నాను నేను వెళ్ళనిచో ఓదార్చువాడు ఒకడు మీ అద్దకు రాడు నేను వెళ్ళినచో ఆ నేను వెళ్ళినట్లయితే ఆయనను నేను మీ వద్దకు పంపెదను ప్రభు మరణించి ప్రభు ఉత్తానమై ప్రభు మోక్షారోహణమై ప్రభు తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై తన ఆత్మను తన యొక్క శిష్యులపైకి తన ఆత్మను మనందరిపైకి పంపిస్తూ ఉన్నారు దేవుని ఎందు ప్రియులారా నేను వెళ్ళనిచో ఆయన మీ వద్దకు రాలేడు నేను వెళ్ళినచో ఆయనను నేను మీ యొద్దకు పంపెదను ఆయన చూసారా గాలి కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలి కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ధూళి కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావురం కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అగ్ని మాత్రం కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఆయా రూపాలలో రూపము లేని దేవుడు కనుక ఆయా రూపాలలో ఆయన కనిపించాడు దర్శనమిచ్చాడు కానీ ఆయన ఒక పావురంగా ఒక గాలిగా ఒక ధూళిగా ఒక శబ్దముగా ఆయన చూడకూడదు ఆయన ఒక వ్యక్తి పిత సర్వేశ్వరుడు పుత్రుడు సర్వేశ్వరుడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కానీ ఈ ముగ్గురు ఒకే వ్యక్తి అయి ఉన్నారు అది వచ్చే ఆదివారం మనం త్రైత్వైక సర్వేశ్వరుని మహోత్సవం రోజున ధ్యానం చేస్తాం ఆ త్రైత్వైక సర్వేశ్వరిలో మూడవ వ్యక్తి ఈ పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరుల ఆయన మన చుట్టూ ఉన్నారన్నామే ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాం మొట్టమొదటిగా పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో నివసించు ఆత్మయై ఉన్నారు ఏమై ఉన్నారు అందరు గట్టిగా చెప్పండి ద ఇన్ డ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ద డ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ మనలో నివసించు ఆత్మయ్ ఆయన ఉన్నారు దేవుని ఎందు ప్రియులారా ఐథింక్ పౌలు గారు కొని రాసిన లేక మూడవ అధ్యాయము పదహార వచ్చిన చదవనమ్మా పౌలు దేవుని ఆలయం మీరు దేవుని ఆలయం అని దేవుని ఆత్మకు నివాసం దేవుని ఆత్మకు మీరు నివాసం మీకు తెలియదా మీకు తెలియదా ఎవరైనా ఆలయను దేవుని ఆ దేవుని అంది మీరు దేవుని ఆలయాలు దేవుని ఆత్మకు నివాస స్థలాలు ఎవరు జ్ఞాన స్నానం పొందిన మనందరం ఈ ఆత్మ దేవుడు ఎక్కడ ఉన్నాడండి మనలో ఉన్నాడంట నీలో ఉన్నాడంట దేవుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నీలో ఉంటూ నిన్ను నడిపిస్తున్న దేవుడు నీలో కొలువై ఉన్న దేవుడు నీలో నెలకొని ఉన్నటువంటి దేవుడు ఆత్మదేవుడు ఇన్ డ్వలింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ మనలో నివసించు ఆత్మ నీలో నివసించు ఆత్మ దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరుల ఒకటి రెండవది దేవుని ఎందు ప్రియులారా ద గాడ్ ఒకటి గాడ్ రెండవది ద స్ట్రెంగ్ గాడ్ మనలను బలపరుచు ఆత్మయై ఉన్నారు చెప్పండి మనలను బలపరచు ఆత్మయై ఉన్నారు మనలను బలపరుచు ఆత్మయై ఉన్నాడు చూడండి ఆ యొక్క శిష్యులు అప్పుడు వరకు మేడ మీద గదిలో తలుపులు బిగించుకొని భయముతో బ్రతుకు జీవుడా అంటూ ఎవరు మమ్మల్ని చంపేస్తారా ఎవరు మమ్మల్ని చెరసాల్లో పెడతారా భయపడుతూ భయపడుతూ జీవిస్తున్నటువంటి పిరికి వాళ్ళు వాళ్ళు అటువంటి పిరికి వాళ్ళలోనికి ఈ ఆత్మదేవుడి దిగిరాగా ఏమవుతున్నారు వాళ్ళు బలసంపన్నులవుతున్నారు దేవుని అందు ప్రియులారా వాళ్ళు క్రీస్తుకి సాక్షులుగా జీవించడానికి మూసిన తలుపులు తెరుచుకొని వస్తూ ఉన్నారు భయంతో ఉన్న వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చారు మమ్మల్ని పట్టుకుంటారేమో మమ్మల్ని చంపేస్తారేమో అంటే పట్టుకుంటే పట్టుకోండి చంపేస్తే చంపేయండి అంటూ వారు సిద్ధంగా ఉన్నారు స్ట్రెంగ్తనింగ్ గాడ్ బలపరచు ఆత్మ నీలో నివసించు ఆత్మ నిన్ను బలపరుచు ఆత్మ దేవుని అందు ప్రియులారా ఇగో ఒక చదువు చదవడానికి వెళ్తున్నావు ఒక ఇంజనీరింగ్ కోర్సుకి వెళ్తున్నావు ఒక ఎంబీబీఎస్ చదవడానికి వెళ్తున్నావు ఒక ఉద్యోగం చేయడానికి వెళ్తున్నావు యూనో భయపడు భయమేస్తుంది భయముగా ఉంటుంది ఎలా ఉంటుందో ఎలా జీవిస్తానో పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా భయంగా ఉంటుంది ఆవిడెవరో ఏంటో ఆయన ఎవడో ఏంటో నా బ్రతుకు కొడుకో పెళ్ళికొడుకో పెళ్ళికూతురో జీవిత భాగస్వామి కరెక్ట్ వ్యక్తి దొరికితే ఏమవుతుంది అది జీవితం నూరేళ్ల పంట పంటే పంట తేడా వచ్చిందో అది మంట అది పెంట అది ఏదేదో మన అందరికీ తెలుసు ఓకే ఒక పెళ్ళి చేసుకోవాలంటే భయం ఉద్యోగంలో జాయిన్ అవ్వాలంటే భయం చదవాలంటే భయం ఇంకా టెన్త్ క్లాస్ అయింది నిన్న రిజల్ట్ రావాలి కదా సోమవారం రేపు వస్తుందంట టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్ళాలంటే భయం ర్యాగింగ్ చేస్తారంటే భ ర్యాగింగ్ అంటే భయం అందరి ముందు నిల్చోవాలంటే భయం దేవుని ఎందు ప్రియులారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను బలపరచే ఆత్మదేవుడు మనలను బలపరచే ఆత్మదేవుడు ఆయన మనకు బలాన్ని ఇస్తాడు ఆయన మనకు ధైర్యాన్ని ఇస్తాడు అలానాడు వారు కూడా భయపడ్డారు కానీ వాళ్ళు ప్రభు కోసం ప్రాణాలు అర్పించేది ధైర్యం పొందుకున్నారు ప్రే టు ద హోలీ స్పిరిట్ నా దేవుని ఎందు ప్రియమైన సహోదరుడా సహోదరి లర్న్ టు ప్రే టు ద హోలీ స్పిరిట్ లర్న్ టు స్పీక్ టు ద హోలీ స్పిరిట్ లర్న్ టు లవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడాలి పరిశుద్ధాత్మ దేవునితో స్నేహం చేయాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిరంతరం అతని సహాయాన్ని అడగాలి ఈజ్ అ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ నా జీవితంలో దేవుని అంది ప్రియులారా ముఖ్యంగా పరీక్షలకు వెళ్ళేటప్పుడు పరీక్షలకు అటెండ్ అయ్యేటప్పుడు ఐ ఈస్ట్ టు ప్రేట్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ బికాస్ హోలీ స్పిరిట్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ఆయనకు రాని విద్య లేదు చాలామంది ఆడవాళ్ళకి ఆడపిల్లలకి వంట రాదు కదా నో ప్రాబ్లం పరిశుద్ధ ఆత్మదేవుని అడగండి వంట చేయడం నేర్పించండి ప్రభువా అని నేర్పిస్తాడు నీకు ఆ నైపుణ్యాన్ని ఇస్తున్నాడు జోక్ ఇట్ ఇస్ రియల్ నాకు కారు డ్రైవింగ్ రాదు సరిగ్గా రాదు కొంచెం కొంచెం ఏదో వచ్చు ఒకరోజు గురువు అయినా రెండో రోజు మూడో రోజు గురువు రెండో రోజు మూడో రోజు ఒక ఒక గ్రామానికి పూజకి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఒక కారు ఉంది నా చుట్టాల వాళ్ళది తాళం ఇచ్చి వెళ్ళిపోయారు నాకా డ్రైవింగ్ రాదు కానీ అక్కడ గ్రామానికి అమ్మగారులకు పూజకి వెళ్ళాలి అమ్మగారులకు పూజ ఇవ్వడానికి వెళ్ళాలి సాయంత్రం ఆరు గంటలకి ఇప్పుడు ఏం చేయాలి కారులో వెళ్ళాలా వద్దా ఇప్పుడు ఇప్పుడిప్పుడే గురువై రెండు రోజులు అవుతుంది రెండై రెండు మూడు రోజులు అవుతుంది ఇప్పుడు నేను కారులో వెళ్ళి ఏ లారీ కింద బస్ కింద పడితే నా నూరేళ్ళ జీవితం బుగ్గిపాలైపోతుంది అయిపోతుంది అలాగని ఇప్పుడు పూజకి వెళ్ళకపోతే అరే గురువు అయ్యాడు నిన్నకాక మొన్న అయ్యాడు అప్పుడే కొమ్ములు వచ్చేసాయా లేదా ఒక పంక్చువాలిటీ లేదు ఇలాంటి మాటలు మాట్లాడతారేమో ఏం చేయాలి ప్రభువా ఏం చేయాలి ప్రభు అనుకున్నాను అప్పుడు ఈ యొక్క థియాలజీ క్లాసెస్లో మా యొక్క గురువులు మైఖేల్ స్వామి అనే ఫాదర్ గారు చెప్పినటువంటి పాఠాలు గుర్తొచ్చి ప్రే టు ద హోలీ స్పిరిట్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ హీ కెన్ టీచ్ యూ ఎవ్రీథింగ్ అన్న మాటలు గుర్తొచ్చాయి ఓకే అయితే పరిశుద్ధాత్మ తర్ అడుగుతానాగా అని చెప్పి కార్ తాళం పట్టుకొని కారులో మీరు ఏం చేయొద్దే మీరు ఎవరు చేయొద్దు అలాగా పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఐదో తరగతి పిల్లలు ఆరో తరగతి పిల్లలు వయస్సు రాకుండా బండి నడిపితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చెయ్యడు వయస్సు రాకుండా బళ్ళు నడుపుతాను కారు నడుపుతాను ఇగమ్ మా ఆల్టర్ బాయ్స్ ఉంటారు కిందకి రాగానే ఆ బండి చూసి ఈ బండి ఎత్తావా బండి ఎక్కుతాను ఎక్కకూడదు నీకు పద్దెనిమిది లేదా ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చేంత వరకు ఎవరు బలి నడపకూడదు అప్పుడు నాకు ఆల్రెడీ ఇరవై ఏడు సంవత్సరాలు అప్పుడు పర్వాలేదు కనుక పట్టుకున్నాను పరిశుద్ధ ఆత్మదేవా నాకు డ్రైవింగ్ నేర్పించి నేను వెళ్ళిపోతున్నా నాకు తెలియదు అంతే అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను దేవుని ఎందుకు ప్రియులరా క్షేమంగా వెళ్ళాను లాభంగా వచ్చాను ఆ తర్వాత ఎప్పుడూ కూడా దేవుని దయ వల్ల వెనుదిరగలేదు నాట్ ఓన్లీ డ్రైవింగ్ ప్రార్థన చేయడం నేర్పిస్తాడు పాటలు పాడడం నేర్పిస్తాడు దేవుని స్థుతించడం నేర్పిస్తాడు ఆజ్ఞలు పాటించడం నేర్పిస్తాడు మంచి ప్రేరేపణను అందిస్తాడు చెడు స్నేహాలను కట్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి సహాయం చేస్తారు పరిశుద్ధాత్మ అని అడగంటే పెద్ద పెద్ద ప్రార్థన అవసరం లేదు సింపుల్ ప్రేయర్ కమ్ హోలీ స్పిరిట్ కమ్ యూట్యూబ్లో జాయ్ఫుల్ లిప్స్ అని ఒక ఛానల్ ఉంటుంది ఇంగ్లీష్ ఛానల్ తెలుగు ఛానల్ రెండు ఉంటాయి అందులో ఇంగ్లీష్ క్యాథలిక్ హోలీ స్పిరిట్ సాంగ్స్ అని కొట్టండి హౌ ప్లెజెంట్ సాంగ్స్ యునో ఎంత సూదనింగ్ ఉంటాయో మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటాయో ఆ ఇంగ్లీషు మన భాష కాదు మనకు అర్థం కాదు అనుకోవద్దు లిసన్ టు దాట్ ఎంత మెలోడియస్గా ఉంటాయో వింటూ ఉంటే ఎంత హృదయ ఆనందంగా ఉంటుందో దేవుని అందుప్రియలారా పరిశుద్ధాత్మ దేవుడికి తెలియని విద్య లేదు రాని విద్య లేదు ఇంటర్వ్యూల్లో పరీక్షలలో వంటలలో డ్రైవింగ్లో ఆర్ట్లో ఎనీథింగ్ ఈ కెన్ హెల్ప్ యూ హీ కెన్ టీచ్ యూ ఎందుకంటే ఆయన మనలను బలపరుచు ఆత్మ దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఫస్ట్ ఏం చెప్పాను ఇన్ డ్వెలింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే మనలో గడ్డి చెప్పాలి మనలో నివసించు ఆత్మ కరెక్ట్ నెంబర్ టూ మన మనలను బలపరుచు ఆత్మ దేవుని అంది ప్రియులారా నెంబర్ త్రీ ఈజ్ ద శాంక్టిఫైంగ్ గాడ్ ఏంటట శాంక్టిఫయింగ్ గాడ్ అంటే మనలను పావనపరుచు ఆత్మ మనలను పవిత్రపరిచే ఆత్మ ఎలాగా దేవద్రవ్యానుమానముల ద్వారా దేవద్రవ్యానుమానముల ద్వారా మనల్ని పవిత్రపరిచే ఆత్మ దేవుడై ఉంటూ ఉన్నారు ముఖ్యంగా స్నానములో బై బర్త్ ఆర్ అని ఎనిమి టు గాడ్ డూ యు నో దాట్ బై బర్త్ యువర్ ఎనిమి టు గాడ్ పుట్టుకతోనే నువ్వు దేవుని విరోధిగా పుడుతూ ఉన్నావు జన్మ పాప ప్రతిఫలము వలన జన్మ పాపము వలన ఆదాము పాపము వలన ఆయన మొదటి ఆదాము కనుక ఆయన యొక్క పోలికలో ఉన్నాము కనుక ఆ పిల్లవంతి ఇవ్వండి కూర్చుంటారు యేశువాందనం యేశువ స్తోత్రం ఆయన జ్ఞాన స్నానములో మనల్ని పావన పరుస్తున్నాడు పుట్టుకతోనే దేవునికి శత్రువులుగా పుడుతూ ఉన్నా ఆదాము బిడ్డలం కనుక ఆదాము పాపము చేశాడు కనుక ఆయన శాపగ్రస్తుడు కనుక దేవుని యందు ప్రియులారా అదర్వైజ్ పుట్టుకతోనే ఏంటది కామెరలు రావడం ఏంటి పుట్టుకతోనే అవ అవ లోప లోపాలతో పుట్టడం ఏంటి పుట్టుకతోనే మనం దేవుని బిడ్డలం అయితే ఎందుకు మనకు అనారోగ్యాలు దేవుని శాపం ఆదాము పాప ఫలితం కనుక పుట్టిన ప్రతి బిడ్డ కంపల్సరీగా జ్ఞానస్నానము తీసుకొని రాబడాలి జ్ఞానస్నానం పొందుకోవడం వలన ఒక వ్యక్తి దేవునికి బిడ్డ అవుతున్నాడు పుట్టుకలో శరీరముగా శరీరాత్ శరీరమై పుట్టేరాలు శారీరకముగా జన్మించినది శరీరమును ఆత్మయ్యి జన్మించినది ఆత్మయనది అన్నారు కదా మరి ఈయన పుట్టుకతో శారీరకంగా పుట్టారు తల్లిదండ్రులకు పుట్టారు కానీ ఆత్మయ వాళ్ళు ఇంకా పుట్టలేదు వాళ్ళు ఆత్మయై పుట్టాలి అంటే వారు జ్ఞానస్నానం పొందాలి జ్ఞానస్నానములో ఒక వ్యక్తి దేవునికి బిడ్డగా మారుతూ ఉన్నాడు దేవుని బిడ్డగా నిన్ను పావన పరుస్తూ ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని అందు ప్రియులారా దేవుని బిడ్డ శ్రీసభ బిడ్డ మోక్షానికి వారసుడిగా మనం చేస్తున్నారు భద్రమైన అభ్యంగములో మరొక్కసారి ఆత్మదేవుడిని అభిషేకిస్తూ నీ హృదయాన్ని దేవునికి ఆలయములుగా దేవునికి సైనికులుగా విశ్వాసాన్ని కాపాడే సాక్షులుగా మలుస్తూ ఉన్నాడు పాప సంకీర్తనములో దేవుని క్షమను దయను ఓదార్పును పరిశుద్ధ దేవుడు ఇస్తున్నాడు దివ్య సత్ప్రసాదములో అప్పద్రాక్ష రసాన్ని పరిశుద్ధ దేవుడు క్రీస్తు శరీర రక్తములుగా మలచి మనకు జీవాహారంగా ఇస్తూ ఉన్నాడు దేవుని అందు ప్రీలార ఇలా ప్రతి ఒక్క దేవద్రవ్యానుమానములో గురు పట్టములో వివాహములో చర్చిలో పెళ్లి చేసుకోవాలి ఎందుకు అది పవిత్ర బంధం అవుతుంది మరి చర్చిలో పెళ్ళి అవ్వకపోతే ఏమవుతుంది ఏమి అవదా దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా క్యాథలిక్ మ్యాట్రిమనీ అంటారు మ్యాట్రిమనీ జ్ఞాన వివాహము వేరు వివాహము వేరు జ్ఞాన వివాహము పవిత్ర వివాహము వివాహము ఓ పెళ్ళంతే అది పోలీస్ స్టేషన్లో చేసుకోవచ్చు కోర్టులో చేసుకోవచ్చు చెట్టు కింద చేసుకోవచ్చు ఒక్కోసారి నాకు భయం వేస్తుంటుంది కిందన సీసీ కెమెరాలు చూస్తుంటాను ఎవడు పడితేడు వచ్చేస్తుంటాడు దండలు మార్చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఫోటోలు తీసుకొని ఒరే బాబు ఏంటిది అమ్మ చూడమ్మా ఎలా చేస్తున్నారు ఏదో చేస్తున్నారు చూడమ్మా అంటే వాళ్ళకి అలవాటేనండి ఏంటి అలవాటు మా కొంప మునుతుంది అలా చేయకూడదు లేదు నిర్మలగిరికి వెళ్ళిపోతారు నిర్మలగిరి దండలు మార్చేసుకుంటారు అవి పెళ్ళిళ్ళు దేవుడు ఆమోదించలేదు దేవుడు పవిత్రపరచలేదు వాళ్ళ బంధాన్ని దేవుడు పవిత్రపరచాలి దేవుని అందు ప్రియులారా పావన పరిచే ఆత్మదేవుడు వారిపై దిగి రావాలి స్నానములో భద్రమైన అభ్యంగములో పాప సంకీర్తనములో దివ్య సత్ప్రసాదములో ఎప్పటికప్పుడు వివాహములో గురు పట్టములో అవస్థభ్యంగములో కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను పావన పరుస్తూ ఉన్నారు ఇన్డ్వెలింగ్ స్పిరిట్ మనలో నివసించు ఆత్మ స్ట్రెంగ్తనింగ్ స్పిరిట్ మనల్ని బలపరచు ఆత్మ శాంక్టిఫైయింగ్ స్పిరిట్ మనల్ని పవిత్రపరచు ఆత్మ ఓకే ఇంకా చాలా ఉన్నాయి టీచింగ్ అండ్ గైడింగ్ గాడ్ మనల్ని నడిపించే ఆత్మ లిజనింగ్ అండ్ టాకింగ్ గాడ్ మన యొక్క బాధలు ఆలకించేవాడు మనతో మాట్లాడేవాడు ఆత్మదేవుడు ఏ గాడ్ ఆఫ్ గివర్ ఆఫ్ గిఫ్ట్స్ అద్భుత వరాలు అద్భుత అనుగ్రహాలు ఇచ్చే ఆత్మదేవుడు మీ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ప్రియబిడ్డలారా ఇది పరిశుద్ధ దేవుని సర్వేషణ పండుగ రోజున మనము తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు మరి ఈ రోజున ప్రాక్టికల్గా నేను ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవునికి సొంతము కాగలను అనే విషయాలను కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా మొట్టమొదటి కొన్ని స్టెప్స్ ఆరు స్టెప్స్ ఉన్నాయి తగటగా చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి మొట్టమొదటిగా ఆఫరింగ్ ద డే టు ద హోలీ స్పిరిట్ ఓకే మనం రోజు ప్రారంభించగానే రోజు ఇప్పుడు చూడండి సినిమా హాల్లో తెర పైకి ఎగుతుంది కదా అవునా ఒక నాటకం చేస్తున్నప్పుడు తెర పక్కకి వెళ్తుంది కదా అలాగే ఒక రోజు ఉదయం అవ్వగానే ఉదయం ప్రారంభమవుతుంది నువ్వు మంచం దిగుతూ ఉన్నావు నువ్వు నిద్ర లెగిస్తూ ఉన్నావు నువ్వు రోజును ప్రారంభిస్తున్నావు ద డే ద మూమెంట్ యు గెటప్ ఫ్రమ్ యువర్ బెడ్ ఆఫర్ యువర్ డే టు ద హోలీస్ పర్ పరిశుద్ధ ఆత్మదేవా ఐ ఆఫర్ మై డే ఇన్ టు యవర్ హ్యాండ్స్ నీ చేతులలో నా ఈ రోజును అప్పగిస్తున్నాను ప్రభువా అని అడగండి పరిశుద్ధ ఆత్మదేవని అడగండి ప్రతిరోజు ఆత్మదేవునికి నీ రోజును సమర్పిస్తూ గడిచిన రోజున నిన్ను కాపాడేందుకు వందనాలు అర్పిస్తూ ఈ రోజులో నువ్వు చేయబోయే ప్రతి పనిని దేవునికి అర్పించు నీ ప్రయాణం నీ బైక్ నీ కారు నీ బస్సు నీ ఆటో డ్రైవింగ్ దేవునికి అర్పించు నీ ఇంటర్వ్యూ నీ ఎగ్జామ్ దేవునికి అర్పించు నీ ఉద్యోగం నీ వ్యాపారం దేవునికి అర్పించు నీ కుటుంబం కోసం తలపెట్టే కార్యాలు పరిశుద్ధాత్మ దేవునికి అర్పించి నువ్వు జీవితాన్ని ప్రారంభించు అద్భుతాలు చవి చూస్తావు దేవుని అంది ప్రియులారా రెండవది దేవుని ఎందు ప్రియలారా ఇన్వోకింగ్ ఏ టైనీ చాప్లెట్ కమ్ హోలీ స్పిరిట్ ఫిల్ అవర్ హార్ట్స్ అండ్ మైండ్స్ అంతే చిన్న ప్రార్థన సుకృత ప్రార్థన అంటే ఏంటి జపమాలు తీసుకొని జపమాల పూసల మీద రండి పరిశుద్ధ ఆత్మదేవా వేం చేసి రండి అయిపోయింది రెండవ పూస రండి పరిశుద్ధ ఆత్మదేవా నాలోనికి వేం చేసిరండి నా హృదయంలోనికి వేం చేసిరండి నా ఆత్మలోనికి వేం రండి నా మాటలలోనికి వేం చేసిరండి నా ఆలోచనలోనికి వేం చేసిరండి నీ రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నదా నా రక్తంలోనికి వేం చేసిరండి నీ శరీరంలో క్యాన్సర్ ఉన్నదా నా క్యాన్సర్ కణాల్లోనికి రండి పరిశుద్ధ ఆత్మదేవ వేం చేసిరండి పరిశుద్ధాత్మ దేవుడు నీ క్యాన్సర్ కణాల్లోని వస్తే నీ క్యాన్సర్ ఉంటుందా నువ్వు అడిగావా రమ్మని నువ్వు అడగలే అది అక్కడే ఉంటుంది నీ క్యాన్సర్ అక్కడే ఉంటుంది నువ్వు చూడు రండి పరిశుద్ధ ఆత్మదేవా నా అనారోగ్యంలోనికి వేం చేసిరండి రండి పరిశుద్ధ ఆత్మదేవా నా కీల నొప్పుల్లోనికి వేం చేసిరండి రండి పరిశుద్ధ ఆత్మదేవా నా నడుము నొప్పులోనికి వేం చేసిరండి ఈ రోజుల్లో మనం ఏమైందంటే దేవుని ఫాస్ట్ అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి ఇందాక ఈరోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళాను అక్కడ ఏదది భైరవ చిన్న చిన్న గట్టు గోదావరి గట్టు ఒడ్డున భైరవ టెంపుల్ ఉంది భైరవ దేవుడు ఎవరో ఓకే చిన్న టెంపుల్ పెద్ద లైను నేను ఫాదర్ గద్ద చెప్తున్నాను ఫాదర్ మన క్యాథలిక్స్ ఇంత లైన్లో ఎప్పుడన్నా ఉంటారా దివ్య సప్తానికి తోసేసుకోవడమే పాప సంగీతనానికి తోసేసుకోవడమే అవునా ఒకవేళ పొరపాటున ఏ జపాలో ఏదో పంచుతుంది దానికి తోసేసుకోవడమే హోలీ వాటర్కి తోసేసుకోవడమే వీళ్ళు చూడండి ఎంత లైన్లో నిల్చున్నారో తిరుపతి వెళ్ళారు ఎప్పుడన్నా టీవీలో చూడండి వెళ్ళాల్సిన అవసరం లేదు తిరుపతిలో లైన్లు చూడండి ఎంత దూరంగా నిల్చుంటారో దేవుని అంది ప్రియులారా జై భైరవ అనేదో ఉంది ఆ ఒడ్డున అది పెద్ద శివుడు ఉంటాడు కదా కోటి లింగాలపేట ఆ రోడ్లో అక్కడ పెద్ద లైను మనం దేనికి నిల్చోలేం ఎందుకంటే ఎవ్రీథింగ్ ఫాస్ట్గా 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 అయిపోవాలి అలాగే దేవుడు కూడా ఫాస్ట్గా వచ్చి నేను దీవించాలంటే నువ్వు మాత్రం ఒక ఒక మెడిసిన్ వాడాలంటే కొన్ని కొన్ని జబ్బులకి జీవితాంతం వాడాలి కొన్ని కొన్ని జబ్బులకి ఆరు నెలలు వాడాలి కొన్ని జబ్బులకి సంవత్సరం రోజులు వాడాలి అవునా కదా మరి ప్రార్థన కనీసం ఒక వారం రోజులన్నా పట్టు మనం మనం చేయలేం ఈరోజు నేను చెప్పాను కదా రేపు నుంచి ఎవడో ఒకటి చేసేసి ఫాదర్ నేను చేశానండి అని వచ్చి చెప్తాడు వారం రోజులతో అడిగితే మర్చిపోయానండి అయిపోయింది అయిపోయింది ఏదో విత్తనాలు ఎక్కడ రోడ్డు పక్కన పడితే కాకలు గద్దలు చెత్తుకెళ్ళిపోయినట్టు అలాగైపోతుంది దేవుని అందు ప్రియులారా ప్రే టు ద హోలీ స్పిరిట్ కమ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మదేవ నాలుగు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అంటిల్ ద లాడ్ బ్లెస్సెస్ యు దేవుని దీవించేంత వరకు దేవుని అందుకు ప్రియుల మూడవదిగా మరి పరిశుద్ధ దేవుని విక్రయించకూడదు కదా ఒకవేళ ఆ రోజు సాయంత్రం రోజులో పరిశుద్ధాత్మదేవుని బాధ పెట్టావేమో యూ హ్యావ్ టు సే సారీ ఫ్రెండ్షిప్లో సారీ ఉండాలి బంధాలలో సారీ ఉండాలి ఒక ఖర్చు చెప్పాను కదా ఎప్పుడో కానీ ఒక కొడుకు వెళ్ళి తండ్రిని అడుగుతున్నాడంట తన నాన్నగారు నాకు పెళ్లి చేయండి అని అరేయ్ మర్యాదగా సారీ చెప్పు అన్నాడు అరే పెళ్లి చేయమంటే సారీ చెప్పమంటారు నేనేం తప్పు చేశాను అన్నాడు నువ్వు సారీ చెప్తావా చెప్పవా నాన్నగారు కోప్పడిపోతున్నారు నేను చెప్పనండి మర్యాదగా సారీ చెప్పు అని కోప్పడుతున్నారు బాబాయ్ భయ్ ఉన్నాడు మా నాన్నగారు సర్లే సారీ అన్నాడు అయితే ఓకే ట్రైనింగ్ అయిపోయింది నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అదేంటి నాన్నగారు పెళ్లి చేసుకోవాలి అంటే నీ తప్పు లేకపోయినా నువ్వు సారీ చెప్పే మనస్తత్వం నీకు ఉండాలి అప్పుడే నువ్వు పెళ్లి చేసుకోవాలి నేనెందుకు సారీ చెప్పాలా నేనేం తప్పు చేసిన లాజిక్లు తీసేవనుకో నీ బ్రతికంతా మ్యాజిక్ లేకుండా అయిపోద్ది ఓకే నో లాజిక్స్ తప్పు చేయకపోయినా సారీ చెప్పగలిగా అలాగే పరిశుద్ధాత్మ దేవునితో బంధము ఏర్పడాలి అంటే యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ కాన్షియన్సెన్సీ వెదర్ యూ హ్యావ్ హర్ట్ హిమ్ అతను ఏమైనా బాధ పెట్టావా అతని మాటను తృణీకరించావా అతన్ని తిరస్కరించావా పరిశుద్ధ దేవునికి నువ్వు క్షమాపణ అడగాలి దేవుని అంతి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇక నాలుగవదిగా కోఆపరేట్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ దేవునితో సహకరించు ఎలా తెలుసా ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకో అక్కడికి వెళ్ళి ఇంకొకరి మీద పుల్ల పెట్టడం కాదు అది చాలా పొల్లరాయిలు బోలు మంది ఉన్నారు ఇక్కడ మనకి రాయలు అగ్గిపుల స్వామి ఎక్కడికి వెళ్తే అక్కడ అలా గొయ్యేసి అలా పెట్టేసి అలా వెళ్ళిపోతాడు అది మండి 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 కొట్టుకొని చెత్త అంటారు చాలా నోటి దురద నోటి దురద ఏది బడితే మాట్లాడడం ఏది పడితే మాట్లాడడం ఎలా బడితే మాట్లాడ్డం సైలెంట్గానేసి పతివ్రతలకు వచ్చి ముందే మళ్ళా నా తెలుసు నువ్వు ఏమన్నావో ఏం చేయాలా దేవుని ఎందుకు ప్రియులారు నోటి దురద తగ్గించుకోవాలి పరిశుద్ధ ఆత్మ దేవునితో సహకరించాలి పరిశుద్ధ ఆత్మ దేవునితో సహకరించాలంటే ఐక్యత ఎలా ఏర్పడుతుందో దానికి సంబంధించిన మాటలే మాట్లాడాలి కానీ ఐక్యతను పాడు చేసే గుండెలు బ్రద్దలు కొట్టే జీవితాలను వేరు చేసే దుష్ట మాటలు దుష్ట వాక్కులు నువ్వు పలకకూడదు దేవుని యందు ప్రియులారా కోఆపరేట్ విత్ ద హోలీ స్పిరిట్ ఐక్యతను సఖ్యతను సమాధానమును ప్రేమను స్నేహమును పెంపొందించే మంచి మాటలు ప్రేమ మాటలు మనం మాట్లాడగలగాలి దేవుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని ప్రియ బిడ్డలారా ఇక ఐదవది ఏదైనా ఒక పని చేసేటప్పుడు బిఫోర్ దాట్ సరెండర్ టు ద లాడ్ హోలీ స్పిరిట్ లాడ్ ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్ ప్లీజ్ హెల్ప్ మీ హోలీ స్పిరిట్ లాడ్ ఐఎమ్ గోయింగ్ టు డ్రైవ్ ప్లీజ్ హెల్ప్ మీ ఏ పని చేసినా ఏ ఫ్యూ సెకండ్స్ సరెండర్ టు ద లాడ్ పరిశుద్ధ ఆత్మదేవునికి సహకరించి పరిశుద్ధానికి సమర్పించుకొని ఆ పని ప్రారంభించాలి ఇక ఆఖరిగా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా లిసనింగ్ ఇన్ ద స్టిల్నెస్ ఆఫ్ యువర్ హార్ట్ నీ యొక్క హృదయ ఏకాంతములో పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు ఆలకించాలి మాటలు ఆలకించాలి పరిశుద్ధ అయోగ్యంగా దివ్య సత్సాదం స్వీకరించొద్దు పాప సంకేతం లేకుండా దివ్య సత్ప్రసాదం స్వీకరించొద్దు అని పరిశుద్ధ గుండె లోతుల్లో చెబుతూ ఉంటాడు ఆహ్ ఎవడేం చూస్తాడులే అంటావే అదొద్దు లిజనింగ్ టు ద హోలీ స్పిరిట్ వారాల తెరబడి నెలల తెరబడి గుడి గుమ్మం తొక్కలేదు ఆత్మదేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు లిజన్ టు ద హోలీ స్పిరిట్ ప్రార్థన చెయ్యలేదు పరిశుద్ధాత్మ హెచ్చరి ప్రార్థన చేయని లిసన్ టు ద హోలీ స్పిరిట్ దేవుని ఎందుకు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ యొక్క ఆరు స్టెప్స్ చెప్పానే ఈ విధంగా పరిశుద్ధ ఆత్మ దేవునితో సహకరించండి పరిశుద్ధ ఆత్మ దేవునితో స్నేహము చేయండి పరిశుద్ధ ఆత్మ దేవుని క్షమాపణ అడగండి దేవునికి మీ కార్యములను సమర్పించుకోండి దేవునితో నీ రోజును ప్రారంభించండి ఈ విధంగా నువ్వు చేసిన నాడున ఈ పవిత్ర ఆత్మ పండుగ నీ జీవితంలో విజయవంతమవుతుంది ఫలప్రదమవుతుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ దివ్య పూజా పాలు పంచుకుంటూ ఆత్మదేవ మాలోనికి చేసిరండి ఆత్మదేవ నాలోనికివేం చేస్తారండి అంటూ ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా పాలు పంచుకుందాం పరిశుద్ధుడైన దేవుడు మనం దీవింతురుగాక పిత పుత్ర పరిశుద్ధాత్మ నామ